రిలీజ్కి ముందు ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తుందో రిలీజ్ అయ్యాక కూడా అంతే అంచనాలు క్రియేట్ చేశారు డీజే టిల్లు. యూత్లో తనకంటూ సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సిద్ధు జనరల్ గడ్డ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ట్రైలర్ పోస్టర్స్తో ఏదో కొత్తగా ఉంటుందన్న అంచనాలు యూత్లో కలిగించారు. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా తొలి రోజే సూపర్ హిట్ టాక్ని సొంతం చేసుకుంది. ఏపీ నైజాంలో కలిపి మొదటి రోజునే 3 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. మరో ట్విస్ట్ ఏంటంటే నైజాంలో తొలి రోజే టెల్లు బ్రేక్ ఈవెన్ సాధించారు. ఇది మామూలు రికార్డు కాదు, తొలి రోజే ఇంత అంటే సూపర్ అని చెప్పొచ్చు. ఇక ఓవర్సీస్లో కూడా ఈ సినిమా దూసుకుపోతోంది. తొలి రోజే యుఎస్లో బ్రేక్ ఈవెన్కి వచ్చేసింది. ప్రీమియర్స్తో కలుపుకుని తొలి రోజు ఏకంగా $2 లక్షలు వచ్చాయి. సో అక్కడ కూడా మంచి హిట్ అనిపించింది. సో దీన్ని బట్టి చూసినట్టయితే సిద్ధు జనలగడ్డ నేహా శెట్టి హీరో హీరోయిన్స్గా వచ్చినటువంటి ఈ సినిమాకి విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. దర్శకత్వం వహించింది విమల్ కృష్ణే అయినా ఇక్కడ ఈ సినిమా మాత్రం టిల్లు అదే సిద్ధు తన స్క్రీన్ ప్లే కథ అందించారు. సో ఇతనిది మొదటి సినిమా చాలానే ఉన్నాయి కానీ గుంటూరు టాకీస్ అంటూ రష్మితో కలిసి చేశారు. అందులో ఈ బోల్డ్ బాయ్ చేసిన ప్రయోగాలు మనందరికీ తెలిసిందే. సో ఇక్కడ తనకు నచ్చినటువంటి ఒక హీరో మంచిగా సినిమా చేయడంతో అది కూడా హిట్ కావడంతో రష్మి కూడా తెగ సంబరపడిపోయింది. మరి ఇద్దరు కలిసి గ్రాండ్ పార్టీ కూడా సెలబ్రేట్ చేసుకున్నట్టు టాక్. తనతో నటించిన హీరో మంచి సక్సెస్ సాధించడంతో ఇప్పుడు హీరోగా తన ఆనందాన్ని అనుభవిస్తున్న క్షణాలు రష్మి కూడా భాగం పంచుకుంది. సో రష్మి అలాగే సిద్ధు ఇక మరికొంతమంది ఫ్రెండ్స్ కలిసి మస్తు పార్టీ చేసుకున్నట్టుగా సమాచారం. సో ఇప్పుడు హీరోయిన్గా తను కూడా సక్సెస్ కావాలని సిద్ధు కూడా కోరుకున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ప్రైవేట్ పార్టీలో ఫ్రెండ్స్ అందరూ కలిసి తెగ ఎంజాయ్ చేసినట్టుగా సోషల్ మీడియాలో ఒక వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. మరైతే హిట్ అందుకున్నాడు తను మాత్రం. ఇప్పుడు రష్మి కూడా అలాంటి ఒక మంచి సినిమా వచ్చి తను కూడా హీరోయిన్గా సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.